కేసీఆర్ కుటుంబానికి ఈడీ అంటే దడ అని బండి సంజయ్ తీవ్రమైన విమర్శలు చేశారు. కేటీఆర్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ టిల్లు అంటూ ఆయన కామెంట్ చేయడమే కాక ఈడీ అంటే కోవిడ్ వస్తుంది, సిబిఐ అంటే కాలు పడుతూ కాలు విరుగుతుందంటూ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ వెంటిలేటర్ మీద ఉంది, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయమంటూ బండి సంజయ్ ఈరోజు పాదయాత్ర సందర్భంగా మాట్లాడారు. సో బీజేపీ అవాకులు చవాకులు పేలుతుందంటూ టీఆర్ఎస్ దానికి రిటార్ట్ ఇచ్చింది. అసలు తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ఈ స్థాయి పోరుని ఎలా చూడాలి? అదేవిధంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా టీఆర్ఎస్ నేతల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది బీజేపీ. కేసీఆర్ కుటుంబం అంటూ ఈడీ గురించి మాట్లాడుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నాయకులు దినేష్, కాంగ్రెస్ పార్టీ నేత రవళీరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ సోలంకి శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ముందుగా దినేష్, సో బండి సంజయ్ విమర్శలు చూశారు మీరు, ఈడీ లిక్కర్ స్కామ్ వీటన్నిటి మీద నేరుగా కేసీఆర్ కుటుంబం టార్గెట్ చేస్తూ ఆరోపణలు, కేటీఆర్ గారి మీద కూడా కామెంట్స్, సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇవన్నీ కూడా మూర్తి గారు చూస్తుంటే మనకి తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి, దింపుడు కళ్ళెం ఆశలు ఇటువంటివన్నీ కూడా గుర్తొస్తుంటాయి ఆ మాటలు చూస్తే. ఎందుకంటే లిక్కర్ స్కామ్కి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో నాయకులకో గవర్నమెంట్లోని వ్యక్తులకో ఏం సంబంధం? ఈరోజు వరకు ఆ కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు ఎవరన్నా ఇది దీనికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల పేర్లు ఎక్కడ తీయడం జరిగిందా? వాళ్ళు ఉటంకించలేదు. కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం వాళ్ళకేదో కళ వచ్చిందో లేకపోతే పేపర్ లీక్ అయిందో అన్నట్టు ముందే వచ్చేసి వాళ్ళు దానిపైన ప్రెస్ మీట్ పెట్టడము, నిరాధార ఆరోపణలు చేయడం జరిగింది. సరే, దానిపైన కవిత గారు కోర్టుకు వెళ్ళి దానిపైన వీళ్ళు నిరాధార ఆరోపణలు చేయడానికి వీల్లేదు, వాళ్ళపైన కట్టడి చేయండి అంటే కోర్టు డైరెక్షన్స్ కూడా పాస్ చేసింది దానిపైన. కానీ అయినా సరే వీళ్ళకి ఎట్లుంటుంది అంటే వీళ్ళకి చట్టం పట్ల గౌరవం లేదు. మొన్న చూసినాం మనం, మీరు ఈ వినాయక నిమజ్జనాల సందర్భంలో బండి సంజయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు వెనుకకు మడిచిపెట్టుకోర్రి అనుకుంటా మాట్లాడిండు. ఆ వీడియో కావాలంటే ఉంది, ప్లే చేద్దాం వాళ్ళకు కూడా. సో వీళ్ళకి చట్టాలపైన గౌరవం లేదు, న్యాయస్థానాన్ని వీళ్ళు గౌరవించరు. రెండవది, వీళ్ళు ఎంతసేపటికి ఈరోజు మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం ప్రజా మద్దతుతోనూ ఇంకో దాంతో నడుస్తుంది అనుకోవడం లేదు ప్రజలందరూ కూడా. కేవలం సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి సంస్థలను బేస్ చేసుకుని వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వాలను నడుపుతున్నారు. ప్రతిపక్ష రాష్ట్రాలలో నాయకులను ప్రలోభపెట్టడానికో, బెదిరించడానికో, భయపెట్టడానికో, పార్టీ ఫిరాయించడానికో ఉపయోగిస్తున్నారు తప్పితే ఇంకో దానికి కాదు. కాబట్టి వాళ్ళు చేసే వాటిని ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. ఇంకొకటి, ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, టీఆర్ఎస్ పార్టీ వెంటిలేటర్ పైన. ఇంకోటి, మొన్ననే సీఎం గారు చెప్పడం జరిగింది కదా అసెంబ్లీలో, పట్టుమని కొడితే ముగ్గురు ఉన్నారు మొత్తం అసెంబ్లీలో, వీళ్ళు మేము అధికారంలోకి వస్తాము పడగొడతాము అనుకుంటా మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత భావదారిద్ర్యం అనేది ఉన్నదో అర్థమవుతుంది. అక్కడ ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం అనేది పూర్తి మ్యాండేట్తో ఉన్న ప్రభుత్వాన్ని మేము పడగొడతాము అనే మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ విధంగా కేవలం అధికారమే పరమావధిగా రాజకీయాలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారనేది అందరు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణలో తప్పకుండా ప్రజారంజకమైన పాలన చేసే ఒక ప్రభుత్వం ఉన్నది. ప్రజలందరూ కూడా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్లే నాయకుడు ఉన్నాడు అనేసి టీఆర్ఎస్ పార్టీని ఆదరించడం అనేది ఈరోజు కూడా ఎక్కడ చూసినా గ్రామాల్లో వాస్తవ రూపంలో ప్రజలందరూ కూడా మాకు మా జీవితాలకి ఎంతో కొంత మేలు చేసే ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలను మేము చూసినాము, అందులో బీజేపీ అధికారం పంచుకున్న ప్రభుత్వాలు కూడా చూసినాం మేము. వాటిలో ఎక్కడ కూడా మా జీవితాల్లో గుణాత్మక మార్పులు వచ్చిన నిర్ణయాలు కానీ లేకపోతే చర్యలు కానీ తీసుకున్నది లేదు. కానీ ఈరోజు అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమిస్తోంది, అభివృద్ధి సంక్షేమం రెండిట్లో కూడా తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ట్రాలు దాన్ని ఒక నమూనాగా తీసుకునే పరిస్థితి కల్పించింది అనేసి ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కేవలం అధికారం కోసం మాట్లాడడం తప్పితే నిజంగా బండి సంజయ్ పాదయాత్రలో ఎక్కడైనా సరే అధికారంలోకి వస్తే తెలంగాణకి ఈ మేలు చేస్తాం అని చెప్పడం జరిగిందా? లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఇవి కొరతలు ఉన్నాయి, వాటిని మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా తీరుస్తాము, మేము దీనికి సంబంధించిన నిధులు తెస్తాము, లేదు విభజన చట్టంలో హామీలు అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తాము, మేము దానిపైన కొట్లాడతాము, పార్లమెంట్లో లేవని ఎత్తుతాము, ఇటువంటిది ఎక్కడన్నా ఒక మాట ఉన్నదా అండి? ఎంతసేపటికి వీళ్ళకి ఇక్కడ ఉన్న వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలి, దాని ద్వారా లబ్ధి పొందాలి, ఆ చలిమంటలలో వీళ్ళు రాజ్యాన్ని స్థాపించుకోవాలనే ప్రయత్నం చేయడం తప్పితే వీళ్ళకి ప్రజల పట్ల చిత్తశుద్ధో లేకపోతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్టనో పురోగతి పట్లనో వీళ్ళకి ఎక్కడ చూడ చిత్తశుద్ధి లేదని ప్రజలకు తెలుసు. కాబట్టి
ఆయన ఎన్ని మాట్లాడినా కంఠశోష తప్ప ఇంకోటి ఏది ఉండదనేసి మేము భావిస్తున్నాం. డాక్టర్ సోలంగి శ్రీనివాస్, దినేష్ చెప్పింది కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు చెప్పిన దాంట్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనే మాట చెప్పట్లేదని అనడం ఏదైతే ఉందో అంటే దాన్ని బట్టి అర్థం అవుతున్నది వారు బండి సంజయ్ గారి యొక్క పాదయాత్రను కావచ్చు లేకపోతే బీజేపీ ఇస్తున్నటువంటి వాగ్దానాలను కూడా వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపించట్లేదు. 4 విడతల ప్రజా సంగ్రామ యాత్రలో మేము మొదటి నుండి స్పెసిఫిక్ గా చెప్పుకుంటూ వస్తున్నది ఉచిత విద్య, ఉచిత వైద్యం. అసలు ఎవరికైనా కూడా కావాల్సింది విద్యా వైద్యం దొరికితే చాలండి. ఈరోజు ఒక సాధారణ ఒక ఆటో కూలీ కావచ్చు, ఒక రిక్షా కూలీ కావచ్చు, ఒక తోపుడు బండ్ల మీద పనిచేసుకునేటువంటి ఒక చిన్నపాటి వ్యక్తులు కూడా తమ యొక్క పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలో, కార్పొరేట్ స్కూల్స్ లో కూడా చదివించుకోవడానికి వాళ్ళు వెనక వేయట్లేదు. ఎందుకంటే మేము చదువుకోలేదు కాబట్టి మా పరిస్థితులు తోపుడు బండ్ల వరకే ఆగిపోయినాయి. మా పిల్లల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలంటే మా పిల్లలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో కూడా చిన్న స్థాయి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వర్తకులు, వ్యాపారంలో పిల్లలు కూడా చదువుకుంటున్నారు. సో అందుకు దానికోసంగానే మేము 4 విడతల ప్రజా సంగ్రమ యాత్రలో ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నటువంటిది ఉచితంగా విద్య అందిస్తాము. కార్పొరేట్ కళాశాలలో స్థాయి, కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళ యొక్క స్థాయికి ప్రభుత్వ విద్యాలయాలలో తీర్చిదిద్దుతాం అనేటువంటిది 1-2 సార్లు చెప్తా ఉన్నాం. రెండవ విషయం సార్, ఈరోజు మనము అందరు కూడా ఏ చిన్న రోగం వచ్చినా కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కూడా తమ ప్రాణ భయంతో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ వెళ్తున్నారు మంచి విద్య, మంచి వైద్యం కోసం. సో ఆ పరిస్థితిని అందరూ ఈరోజు ఉన్నటువంటి పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆ కార్పొరేట్ వైద్యం అందుకోలేరు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాటిని కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్ళేటువంటి వ్యక్తులకు కూడా ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు 4 విడతల ప్రజా సంగ్రామ యాత్రలో చెప్తా ఉంది. సో దీనికి మించి ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఈరోజు కుల నిర్మూలన, సారీ, మన కుటుంబ నియంత్రణ చికిత్సలు చేస్తుంటే చచ్చిపోయేటువంటి దీన పరిస్థితులను మేము తీసుకురాం కదా. నిన్నటికి నిన్న చూసినాం సార్, నల్గొండలో ఒక గర్భిణి ప్రసవానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నర్సులు కావచ్చు, ఆ స్టాఫ్ కావచ్చు, ఏ రకంగా వాళ్ళను నిర్లక్ష్యం చేసి ఒక నిండు గర్భిణి యొక్క ప్రాణాలు తీసేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థ నిర్ణయాలు కారణమైనటువంటిది మనం చూస్తున్నాం మూర్తి గారు. సో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలనంటే ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు ఇస్తామని చెప్పేసి మేము 1 విడత ప్రజా సంగ్రామ యాత్ర నుండి 4 విడత ప్రజా సంగ్రామ యాత్ర వరకు చెప్పుకుంటూనే పోతున్నాం. సో ఇటువంటివి చూస్తున్న తర్వాత కూడా వీళ్ళు మాట్లాడడం అనేటువంటిది మన వాళ్ళు ఏ రకంగా దాన్ని బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతా ఉన్నది. ముఖ్యంగా మీరు చూస్తూనే ఉన్నారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు జర్నలిస్ట్ కెరియర్ లో చూస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు ర్యాటిఫికేషన్స్ పేరు మీద స్కూళ్ళు ఎన్ని మూతబడతా ఉన్నాయి, రేషనలైజేషన్ పేరు మీద ఎన్ని స్కూల్స్ మూతబడతా ఉన్నాయి, విద్యా వ్యవస్థలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. అతని ప్రసంగాన్ని నేను అడ్డుకోవడము ఇంకోటి కాదు, కానీ సరే, ఉచిత వైద్యం ఉచిత విద్య మా విధానము, మేము దాన్ని చేస్తాము అనుకుంటా మిత్రుడు చెప్తున్నాడు కదా. మేము అడుగుతున్నాం, ఈరోజు దేశంలో మొత్తంలో అధికారం ఉన్నది మీరే కదా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని కాదు, రాష్ట్రంలో ఉన్న వాటిలో అమలు చేస్తా అంటున్నా, దేశంలో ఎందుకు అమలు చేయలేదు? దేశం ఉచిత విద్య వైద్యం ఎందుకు పార్లమెంట్ లో చట్టం పెట్టమంటే టీఆర్ఎస్ ఉచిత విద్య ఉచిత వైద్యం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ పరిస్థితులు బాగుపడతాయనేటువంటి ఒక ఆశతోటి ఆ తెలంగాణ ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్ర కళా సాకారమైంది. సరే, కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారు అనుకున్నారు. తెలంగాణలో అతనికి అవకాశం 2 సార్లు ఇచ్చింది. ఈ 2 సార్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఉన్నటువంటి మూర్తి గారు నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, నాకు సొంత కవిత్వాన్ని చెప్పట్లేదు. నిన్న మీరే చూసినారు కదా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన, మొన్న ఇబ్రాహీంపట్నంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన మీరే చూసినారు. మన ఆక్సిజన్ వందలాది మంది చనిపోయింది, బీజేపీ రాష్ట్రాలు ఆక్సిజన్ అందుబాటులో లేక యూపీలో, కర్ణాటకలో వందలాది మంది చనిపోయింది, నిజమా కాదా? ఈ రోజుకి కూడా నీతి ఆయోగ్ విడుదల చేసిన నీతి ఆయోగ్ నేను చెప్పేది మేము మాట్లాడుతున్నది, నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది, అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందిస్తున్నది లేకపోతే కలిగినది అనేది నీతి ఆయోగ్ చెప్పింది. అది వీళ్ళకి తెలియదు పాపం. అదే విధంగా
తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు వందలాది మంది విద్యార్థులు వాటిలో చదువుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం నీట్ జేఈఈ లాంటి వాటిల్లో అగ్రశ్రేణి ర్యాంకు సంపాదించుకుని వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడో వచ్చింది కాదు, ఇవాళ వచ్చిన నివేదిక. ఈ రోజు వచ్చిన నివేదిక నేను ఉటంకిస్తా. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో దేశ వ్యాప్తంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలబడింది. తెలంగాణ అగ్రస్థానంలో నిలబడింది. కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్న జాతీయ సగటు కేవలం 27.1 ఉన్నది. వీళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏది కూడా 30% కూడా దాటలే. వీళ్ళ గుజరాత్ 21వ స్థానంలో ఉంది, వీళ్ళ మధ్యప్రదేశ్ 24వ స్థానంలో ఉన్నది, వీళ్ళ ఉత్తరప్రదేశ్ 19 స్థానంలో ఉన్నది. వీళ్ళు మాట్లాడతారా తెలంగాణ పట్ల? ఓకే, రవళి గారు మాట్లాడతారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. సో టిఆర్ఎస్ బీజేపీ ఇద్దరి మధ్య వారు చూస్తున్నారు. ఈ వార్ అనేది బయట నడుస్తుంది, డిబేట్లలో నడుస్తుంది, మళ్ళీ ఢిల్లీకి వెళ్తే మళ్ళీ సేమ్ ఫ్రెండ్స్ అయిపోతారనే విషయం మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కవిత మీద ఆరోపణలు ఒక జాతీయ పార్టీ నేతలు అంటే ఢిల్లీలో ఉన్న నేతలు చేశారు, కానీ డైరెక్ట్ గా ఈడీ దాడులు చేయడానికి భయపడుతుంది. ఎందుకంటే అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ బంధువుల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏ రకంగానైనా గ్రిప్ లో పెట్టుకోవాలనే రీతిలో ఈరోజు దేశవ్యాప్తంగా ఏ రకంగా ఏ సంస్థలను ఉపయోగిస్తుందో బీజేపీ మనందరికీ తెలుసు. ఈరోజు ఈ తెలంగాణలో జరుగుతున్న విషయం ఏంటిదంటే దోచుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ, దాచుకోవడానికి బీజేపీ పార్టీ. దోచుకున్న వాళ్ళందరూ టిఆర్ఎస్ బీజేపీ పార్టీకి వెళ్ళి దాచుకోవచ్చు అనే రీతిలో ఏ రకంగా జరుగుతుందంటే ఇక్కడ ఈడీ దాడులు జరిగిన వాళ్ళకు కూడా రాజ్యసభ మెంబర్లు ఇచ్చి ఢిల్లీలో సముచిత స్థానాన్ని కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ఉంది. ఈరోజు మేము అదే చెప్తున్నాం, ప్రతిసారి అదే చెప్తున్నాం. మిషన్ భగీరథ నుండి మొదలు పెడితే ఆఖరికి వెహికల్స్ కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, లేకపోతే విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ, ఇట్లా ప్రతి విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఏ పథకాన్ని తీసుకొచ్చినా అలా స్కామ్లు జరిగినాయి అని చెప్పి పదే పదే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇప్పటి వరకు నోరు కూడా విప్పని బీజేపీ పార్టీ ఈరోజు ఆకస్మికంగా వచ్చేసి డైరెక్ట్ గా నేతల మీద దాడులు చేయదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినట్టు చేసి ఏ రకంగా వాళ్ళ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేస్తుందో చూస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం అది. ఈరోజు అంటే ఇక్కడ బండి సంజయ్ గారు అనగానే కాదు, లేకపోతే ఇక్కడ సోలంకి శ్రీనివాస్ గారు అనగానే జరగవు. బీజేపీ పార్టీ నేతలకు ఒక క్లియర్ కట్ గా ఒక ఏ రకంగా స్కెచ్ వేసుకొని తెలంగాణలో బాగా వేయాలి, ఏ రకంగా ఏ రాష్ట్రాన్ని మనం గ్రిప్ లో పెట్టుకోవాలి, ఏ పార్టీని దెబ్బగొట్టాలి, ఏ నాయకుడిని మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే రీతిలో ఈరోజు నడుస్తుంది. అంటే టిఆర్ఎస్ పార్టీని చెప్పు చేతల్లో పెట్టుకోవాలంటే అగ్రనేతల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తే అగ్ర నాయకత్వం మొత్తం వీళ్ళకి సరెండర్ అవుతుంది అనే రీతిలో ముందుకెళ్తుంది తప్ప అవినీతిని రూపుమాపుదాం, ఈరోజు స్కామ్ చేసిన వాళ్ళ దగ్గర కక్కిద్దాం అనే రీతిలో ఎక్కడా కూడా ఆ రకంగా ఆ దిశలో అడుగులు వేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వీళ్ళు అధికారం కోసం చేస్తున్నారు దాడులు. అదే దాడులు చేసిన వాళ్ళు ఇప్పుడు చూసాం మనం దేశవ్యాప్తంగా ఎంతమంది మీద ఈడీ దాడులు జరిగినాయి, ఎంతమంది కేసులు వీళ్ళు పూర్తిగా దాన్ని సాల్వ్ చేశారు, ఎంతమందికి శిక్ష పడింది, ఎంతమంది వీళ్ళ పార్టీలో ఉండి దాచుకుంటున్నారు. ఈ విషయాలు చూస్తుంటే ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమవుతుంది ఈరోజు బీజేపీ పార్టీ భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఈడీ దాడుల పేరిట నాటకాలు ఆడుతుంది. ఎక్కడ అవినీతిని రూపుమాపే ప్రక్రియకు శ్రీకారం చుట్టట్లేదు, ఆ రకంగా ఆ దిశలో కూడా అడుగులు వేయట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో సోలంకి శ్రీనివాస్ మాట్లాడినట్టుగా కనీసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు కూడా రక్షణ లేదు ఆసుపత్రుల్లో. సో బండి సంజయ్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటి హామీలు ఇస్తున్నారు, మీకు కనపట్టలేదా అని. మూర్తి గారు, జరిగిన ఏదైతే ఇబ్రాహీంపట్నంలో జరిగిన
ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ విషయంలో జరిగింది అయితే దురదృష్టకర సంఘటన. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎవరైతే దాని పట్ల అలక్ష్యత వహించారో లేకపోతే అందులో పాత్ర వాళ్ళది ఉన్నది ఆ నిర్లక్ష్య మరణాలకి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది. బాధిత కుటుంబాలకి వాళ్ళకి జరగాల్సిన న్యాయపరిహారం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకటి రెండు స్పొరాడిక్ ఇన్సిడెంట్లను తీసుకుని యు కాంట్ జనరలైజ్ ఎవ్రీథింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నేను చెప్తున్నది నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మేము చెప్పిన మాటలు కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్లోనే తెలంగాణ ఈ టాప్ థర్డ్. ఏది మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వైద్య సేవలు కావచ్చు, వాటిని ఒకవేళ కనుక డిస్ప్యూట్ చేయాలని కూడా నీతి ఆయోగ్తో టేక్ ఇట్ అప్ విత్ నీతి ఆయోగ్. తర్వాత ఇంకొకటి, ఏమైనా మాట్లాడితే మేము చేస్తున్నాము మాకంటే ఇదిగా అంటే నేను అడుగుతున్నా, మీరు చేస్తామని ఇప్పుడు చెప్పడం ఎందుకు? యు ఆర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కదా, పార్లమెంట్లో యూ హ్యావ్ సఫిషియెంట్ మెజారిటీ ఇన్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ కదా. దేశవ్యాప్తంగా ఉచిత విద్య వైద్యం ఇస్తాము అనేసి అది అమలు చేసేయండి పథకం, మేము వెల్కమ్ చేస్తాము. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న కూడా చెప్పడం జరిగింది, మీరు చెప్పండి ఒకవేళ మీరు ఆ బిల్లు ప్రవేశపెట్టేదైతే టీఆర్ఎస్ విల్ సెకండ్ ఇట్ అన్నారు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా అమలు చేయాలి కదా, అది చేసేది లేదు కదా. పోనీ స్టూడెంట్ టు టీచర్ రేషియో తీసుకుందాం మూర్తి గారు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ఉన్నాయని తెలిసిపోతుంది కదా, ఎడ్యుకేషన్ పారామీటర్స్లో కూడా తెలిసిపోతుంది కదా, అది వాళ్ళ నివేదికలే ఉన్నాయి కదా, వాటిని చూద్దాం పోనీ. ఇవన్నీ ఎట్లున్నాయంటే ఈ రాను దేశవ్యాప్తంగా బీజేపీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ టాక్టిక్స్ చేస్తురేమో అనేది ఒక అనుమానం ఉంది. ఎందుకంటే ఇవాళనే చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఆ ఇన్సిడెంట్ చూస్తే ఆ తర్వాత మనకి బీజేపీ చెప్తున్నదేంటి చేస్తున్నదేంటి అనే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఉన్నది మూర్తి గారు, ఎస్సీఓ అంటారు, మొత్తం యూరేషియా యూరోప్ అండ్ ఏషియాలో ఉన్న మేజర్ కంట్రీలు అన్నీ కూడా కలిపి దానిలో ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఇష్యూస్ అన్నింటినీ డిస్కస్ చేసుకుని సాల్వ్ చేసుకునే ఒక వేదికగా ఏర్పరచుకున్నారు. గతంలో భారతదేశం దానిలో మెంబర్ కాదు, 2017 మోడీ గారి హయాంలోనే దానిలో సభ్య దేశంగా చేరింది భారతదేశం. చేరిన తర్వాత ఈరోజు దానికి చైర్మన్గా కూడా మోడీ గారే ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. ఈ వారంలోనే ఆయన ఆ సమావేశాలకు అటెండ్ అయ్యి రావడం కూడా జరిగింది. ఆ సమావేశాలకు అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత ఆ ఎస్సీఓ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది, వాటి సభ్య దేశాలన్నింటినీ కలుపుకొని ప్రపంచ మ్యాప్ను రిలీజ్ చేస్తే దానిలో మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్నేమో చైనాలో కలిపేసుకుంది, జమ్మూ కాశ్మీర్నేమో పాకిస్తాన్లో కలుపుంది, లడాక్ని కూడా తీసుకుపోయి చైనాలో వేసేసింది. మరి మోడీ గారు చైర్మన్గా ఉన్న ఒక సంఘంలో భారతదేశ భూభాగాలన్నీ పక్క దేశాలకు కలిపేస్తే మరి దానిపైన ఏమైపోయేది మోడీ గారి వీరత్వం? ఆయన ఏమన్నా అంటే చప్పనించుక ఛాతీ అంటాడు, 56 ఇంచుల ఛాతీనాది, లాలాంక్ బతావుంగా అంటే ఎర్ర కళ్ళు చేసి చూసినా అంటే దెబ్బకి గడగడ ఆడిపోతే దేశాలు అంటారు కదా. మరి మన భారతదేశ భూభాగాలు పక్క రాష్ట్రాలు వాటిలో కలుపుకుంటూ ప్రపంచంలో వాటికి సంబంధించిన ఆ సంస్థ ద్వారా ఒక మ్యాప్ రిలీజ్ చేస్తే మరి ఈ రోజుకి ఒక వాయిస్ లేదు మోడీ గారిది? మరి ఏమన్నా అంటే మేము దేశ రక్షకులం, అఖండ భారతదేశం, ఉన్నాయన్నీ తిరిగి తీసుకొస్తాము అనే మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నాయన్నీ ఇతరులు కబలించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మీకు చైనా మన భారత భూభాగంలో గ్రామాలు నిర్మించింది కదా, ప్యాంగ్యాంగ్ సరస్సు పైన బ్రిడ్జ్ నిర్మిస్తోంది కదా, ఇవన్నీ కూడా చూసినాయి కదా. మనం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన వీటిని అంతర్జాతీయ స్థాయిలో అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్లో ఆ శాటిలైట్ ఇమేజెస్ అన్నీ వచ్చినాయి కదా మూర్తి గారు, మనం ఎంత కవరప్ చేద్దామని చూసినా. సో నేను అనేది ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో మన భూభాగాలు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి చెప్తా, నేపాల్ కూడా మన దానిలో భూభాగంలో 70 కిలోమీటర్ల దూరంలో మన భూభాగంలో చొచ్చుకొచ్చి గ్రామాలు నిర్మించింది. నిర్మించడమే కాదు అక్కడ ఉన్న ప్రజలకు డబ్బులు ఇచ్చి మీరు అందరూ నేపాల్ వాసులమని చెప్పండి భారతదేశం కాదు అనేసి డిస్ప్యూట్ రేజ్ చేసింది. నేపాల్ లాంటి చిన్న దేశం కూడా భారతదేశాన్ని కబళించే ప్రయత్నం చేస్తుందంటే మోడీ గారి నాయకత్వంలో మరి దేశం ఎటుపోతుంది మూర్తి గారు? అందుకే మేము అనేది వారికి ఉన్న ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు వీటిపైన ప్రజల్లో వ్యతిరేకత, గ్యాస్ ధరలపైన ప్రజల్లో వ్యతిరేకత, నిరుద్యోగం పైన ప్రజల్లో వ్యతిరేకత, వీటన్నిటినీ దారి మళ్లించడం కోసం రాష్ట్రాల్లో చిచ్చుపెట్టడం లేదు ఈడీ సిబిఐని ఉపయోగించి ప్రభుత్వాలను కూలగొట్టడం లేకపోతే భయభ్రాంతులను గురి చేయడం ఇటువంటివన్నీ చేస్తున్నారు. అందుకని మేము అంటున్నాం లెట్స్ టాక్ ఆన్ డెవలప్మెంట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా తన పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళింది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఏ విధంగా పెరిగింది, బీజేపీ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య సదుపాయాలు పెరుగుతూ వస్తున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎట్లున్నది,
తెలంగాణ రాష్ట్రాల్లో మీకు ఇంకొకటి చెప్తా, ఈరోజే ఇంకొక నివేదిక వచ్చింది శాంతి భద్రతల విషయంలో. దేశంలోని అన్ని నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది అత్యుత్తమ ప్రదర్శన, అతి తక్కువ క్రైమ్ రేట్స్ విషయంలో. ఈ విధంగా అనేక పారామీటర్స్ ఉన్నాయి. స్థాపిత విద్యుత్ విషయం తీసుకుందాం, లేకపోతే సోలార్ విద్యుత్ తీసుకుందాం, లేకపోతే 100% గ్రామాల ఆడిటింగ్ తీసుకుందాం. ఇటువంటివన్నీ తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా తన ప్రదర్శన చూపిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ అధికారంలోకి రావడానికి మాత్రం కల్లిబొల్లి మాటలు, అవాస్తవాలు, అసత్యాలు ఇవన్నీ ప్రచారం చేసుకుంటా పోతున్నారు వీళ్ళు. వీటిని కానీ ప్రజలు గమనించలేరా అండి? మేమనడం కాదు, కేంద్ర ప్రభుత్వ నివేదికలు వీళ్ళు ఇచ్చినయే ఉన్నాయి, పార్లమెంట్లో వీళ్ళు ఇచ్చిన సమాధానాలు ఉన్నాయి, వాటిల్లోనే తెలుస్తుంది కదా ఎక్కడ ఏ విధంగా ఏ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అనేది. సో అల్టిమేట్లీ ప్రజలు అనేటోళ్ళు వాళ్ళకు కావాల్సింది అభివృద్ధి లేకపోతే ప్రగతి అంతేగాని అశాంతి లేకపోతే మత విద్వేషాలు కాదు. ఎస్, డాక్టర్ సోలంకి శ్రీనివాస్. మూర్తి గారు, ఒకటి అబద్ధాలను 10 సార్లు అదే నిజమని ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో టిఆర్ఎస్ పార్టీ విఫలం చెందుతుందనేటువంటిది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. వాళ్ళు ఇందాకేదో రిపోర్ట్ గురించి చెప్తా ఉన్నారు కదా సార్. ఒకటి ఎన్సీఆర్బి రిపోర్టు మొన్న గత వారము నాకు తెలిసి 29th August ఐ థింక్ 29th or 28th నాడు, ఆగస్టు 28th or 29th నాడు ఎన్సీఆర్బి ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్. దాని ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ లో తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్, అత్యధికంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది సార్. రెండోసారి ఫైనాన్షియల్ క్రైమ్స్ లో మూడో స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మూడో స్థానంలో ఉంది సార్. ఆత్మహత్యలు, ఓవరాల్ ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ 4వ ఉంది సార్. ఇది ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్ సార్, నేను చెప్పినటువంటిది కాదు. సో వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జంగా వచ్చి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ లో సామెత ఉంటారు సార్, పులులు తమ చరిత్రను చెప్పుకోకపోతే వేటగాళ్ళదే చరిత్ర అవుతుంది. ఇన్ని రోజులు టిఆర్ఎస్ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం అదే చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి తప్పిదాలను కేంద్ర ప్రభుత్వం మీదనో లేకపోతే ఇతర పార్టీల మీదనో నెట్టేసి మేమే ఇక్కడ ఏమంటారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం అనేటువంటి అబద్ధాన్ని ఎంత నిర్లజ్జగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, నంబర్ వన్. రెండోది సార్, మీరు ఈడీ దాడులు చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్తున్నారు. నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకపోతే మా పార్టీ వాళ్ళని కాళ్ళ ఎల్లబడి నేను మూర్తి గారి మీద ఈడీ రైట్స్ చేపిస్తాను సార్. మీరు భయపడతారా మూర్తి గారు? మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు ఈడీ సిబిఐలు వచ్చినా ఈడి పరిస్థితి దరిద్రంగా ఉంది ఏంటని వాడే 10 లక్షలు ఇచ్చిపోతాడు నాకు. ఏమంటారు సార్? ఆ ఈడీ వాడే వచ్చి జాలిపడి ఇంత దరిద్రంగా ఉందేంటి, ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అని వాడే 10 లక్షలు ఇచ్చిపోతాడు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఈడీకి భయపడతలేదు, అదే దినేష్ ఆగారు చెప్పండి సార్. నేనేమంటున్నానంటే మీ మీద రైలు చేస్తారు సార్. మీరు మూర్తి గారు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని రోజు ప్రశ్నిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా సార్, ప్రశ్నిస్తున్న దశ చంద్ర వైఫల్యాలు ఉంటే ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము కక్ష కట్టినాం, మూర్తి గారి మీద కక్ష కట్టినాం. కక్ష కట్టి మేమేం చేసినాం అంటే ఈడీ, ఐటీ, సిబిఐ ఇంకా ఏవేవి ఇంటర్ఏజెంటివ్ ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ మీ మీద రైట్స్ వచ్చినాయి సార్. మీరు భయపడతారా సార్? మీరేం తప్పు చేయలేదు, మీరు భయపడతారా? క్వశ్చన్ లేదు, మీరు ఏం భయపడారు కదా. తప్పు చేయని వాడు ఎందుకు భయపడతాడు? మీరు భయపడుతున్నారు, మూర్తి గారు భయపడుతున్నారు అంటే మీరు ఏదో తప్పు చేసినట్టు, మీరు ఎక్కడో అవినీతికి పాల్పడినట్టు, మీరు ఎక్కడో అక్రమాలకు తావిచ్చినట్టు, కాబట్టి మీరు భయపడతారు. ఒకవేళ తప్పే జరగలేదు అనుకోండి, అవేంటి సార్? ఇంటరాగేటివ్ ఏజెన్సీస్ అవి ఇంటరాగేట్ చేస్తాయి, మీ మీద ఏమైనా అలిగేషన్స్ ఉంటే అవి కేసు ఫైల్ చేస్తాయి, ఆ తర్వాత కోర్టులోకి వెళ్తుంది. ఒకవేళ మీరు చేసిన నేరము నిజమని రుజువైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, దానికి తగినటువంటి శిక్షలు చేస్తారు. ఇదంతా కోర్టులు చేస్తాయి, మన ఏమంటారు సెంట్రల్ ఏజెన్సీస్ చేస్తారు సార్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మూర్తి గారు చెప్పండి మీరు ఒకటి. రెండో విషయం, ఆవిడ మన రమణి గారు కూడా ఇదే విషయాన్ని వివరణెత్తుతా ఉన్నారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు వస్తూ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉంటే వీళ్ళెందుకు దుజాలు తడుముకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంటే కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఏమైనా లోపాయికారి ఒప్పందం ఉందని చెప్పేసి మీరు చెప్పకనే చెప్తున్నారా? ఎందుకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పినటువంటి సందర్భంలో
ఆవిడ భుజాలు తడుపుకోవాల్సినటువంటి అవసరం ఏముంది సార్? అంటే ఆమె కోర్ట్ చేశారు, ఆమె కోర్ట్ చేశారు, ఇలా ఈడీ నోటీసులు ఇచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు, రాజ్యసభలో ఇవన్నీ అని. మూర్తి గారు మీరు ఒక్కటి చెప్పండి, మీరు రవళి గారి పేరు ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ ఆమె మాట్లాడితే మీకు క్రాస్ టాక్ అవుతుంది కాబట్టి నేను ఇచ్చా ఆవిడకు వచ్చిన. అంటే మీరు మాట్లాడే సమయంలో, ఎందుకంటే ఇందాక దినేష్ మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు, సో అది కరెక్ట్. అలాగే మీరు మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడకూడదని మీరు ఏం చేసిన కోసం వాళ్ళకి ఇచ్చాను. చెప్పండి మూర్తి గారు, మీరు ఒకటి చెప్పండి, ఈ 8 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఈ పాలనలో కావచ్చు లేకపోతే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎక్కడైనా ఒక వ్యక్తి మీద ఏమైనా ఈడీ రైట్స్ కానీ సిబిఐ కేసెస్ కానీ నమోదయ్యి బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ కేసులను ఏమైనా విత్డ్రా చేసుకున్నాయా కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా సంస్థలు కావచ్చు? హిమంత బిశ్వా శర్మ పైన పురోగతి ఏది? సుజనా చౌదరి పైన పురోగతి ఏది? పార్టీలో చేరే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క అన్ని మూర్తి గారు దర్యాప్తు చెప్పారు శ్రీనివాస్. క్రాస్ టాక్ అవ్వకూడదని నేను చెప్తున్నా అంతే శ్రీను. సో నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక కేసు విత్డ్రా అయిందా? విత్డ్రా అయినట్టుగా మీ దృష్టిలో ఏమైనా ఉందా? మూర్తి గారు చెప్పండి కదా, మీరు ఇంత ఇంట్రెస్ట్ కదా. కాదు మీ క్వశ్చన్ అర్థమైంది, దినేష్ ఆన్సర్ అర్థమైంది. నేనేం చెప్తున్నానంటే ఈడీ సిబిఐ నోటీసులు ఇచ్చి కేసులు మీరు వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు బెదిరి మీ పార్టీలో చేరిన తర్వాత కేసు దర్యాప్తులో పురోగతి ఉండదు, ఎప్పటికది అలా వేలాడుతుంటుంది మెడ మీద, మళ్ళీ వాళ్ళు ఏదైనా తోకజాడి ఇచ్చినప్పుడు పట్టుకుంటారు అనేది వీళ్ళ ఉద్దేశం. సింపుల్, ఎవరు తీసారు ఉంచుతారు మీకు, కానీ పురోగతి ఉండదు. కళ్ళకు కట్టినట్టు నిజం ఒకటి చెప్తా మూర్తి గారు, మొన్న మహారాష్ట్రలో రాష్ట్రానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి యొక్క పేరు వస్తా ఉన్నది, సరే వారి పేరు తీసుకోవద్దని చెప్పేసి కోర్టును చెప్పినటువంటి సందర్భంలో ఆ ప్రముఖ వ్యక్తి పేరు నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. తిరిగి నేనేమంటున్నా అంటే ఆ ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రమేయం ఉంది అనేటువంటి ఢిల్లీ లింకర్ స్కామ్ లో ఉందనేటువంటి సందర్భంలో ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎదురు దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది నిజంగా వీళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేటువంటిది నేను మీకు ఇవ్వటి కూడా చెప్తున్నా మూర్తి గారు. వీళ్ళ నిజంగా మా పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గతంలో చెప్పినారు ఆమె పేరు సంబంధించినటువంటి సమయంలో మేము ఖచ్చితంగా ఆధారాలతో సహా చూపిస్తామన్నారు. చూపించిన తర్వాత మీరు నిజంగా దాంట్లో ఉన్నారా లేదా మూర్తి గారు, బీజేపీ సోదరులు కూడా తెలుసుకోవాలి. మా నేత రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఈడీ విచారణ 5 రోజులు కాదు, 50 గంటలు కాదు, 5 సంవత్సరాల విచారణ చేసినా మేము దేనికి భయపడమని చెప్పినాం. అట్లాంటి పార్టీలో ఉన్న మాకు ఈడీ దాడులు అంటే ఏం భయం లేదు. ఈరోజు మీరు తప్పును తప్పు అని చెప్తే వేరే పార్టీతో మాకు అంటగడతారా? ఈరోజు 8 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఈడీ దగ్గర 5,200 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో 163 పెండింగ్ లో ఉంటే, మీరు వచ్చిన తర్వాత 5,200 పెండింగ్ లో ఉంటే అవి తాడో పేడో ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఎంతమందిని మీరు జైల్లో పెట్టేసింది చెప్పండి ఈడీ విషయంలో? కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే విషయంలో దాన్ని వాడుకుంటున్నారు అనడంలో తప్పుందా? ఇప్పుడు ఈడీ దాడులు జరిగిన నేతలు ఎంతమంది మీ పార్టీలో కలవలే? ఎంతమందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చి సముచిత స్థానం కల్పించి ఢిల్లీలో కూర్చోబెట్టలేదు? ఇవన్నీ తప్పులు మీరు చేసుకుంటూ మీ తప్పును ప్రశ్నిస్తే మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీతో కలుపుతారా? మేము అట్లాంటి భయపడే పార్టీలో, సావర్కర్లు పుట్టిన పార్టీలో పుట్టలే మేము. మేము గాంధీలు పుట్టిన పార్టీలో పుట్టినాం, కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈడీ దాడులు చేసుకుంటారో ఏ దాడులు చేసుకుంటారో చెప్పండి. నా ఇంటెన్షన్ ఏంటంటే
అసలైన ఆనకొండలు దొంగలు గజ దొంగలు ఉన్న వాళ్ళను వదిలిపెట్టేసి మీరు చిన్న చిన్న వానపాములను ఎందుకు భయపెడుతున్నారని చెప్తున్నాం. మేమే చెప్పిన అనేకమైన ఆధారాలతో వాళ్ళ మీద అవినీతి ఉంది, వాళ్ళ కుటుంబం పెద్ద అవినీతి కుటుంబం అని చెప్పిన తర్వాత మీరెందుకు వాళ్ళను జైల్లో పెట్టే ధైర్యం చేయట్లేదు? మాటలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? ఈ రోజు అదే క్వశ్చన్ అడిగితే మీరు టిఆర్ఎస్ పార్టీకి వంత వాడుతున్నారని అడుగుతున్నారా? ఈ రోజు దేశంలో మీరు విద్యా వైద్యం తెలంగాణలో కొత్త మాటలు ఏమనెత్తుతున్నారు? దేశంలో విద్యా వ్యవస్థ మీ పాలిత ప్రాంతాలలో ఏమి రాష్ట్రాలలో ఎక్కడ విద్యా వైద్యం ఉచితంగా అందిస్తున్నారు ఒకసారి చెప్పండి. గుజరాత్ తో సహా మోడల్ రాష్ట్రం అని చెప్తున్నారు. ఒక్క వర్షం వస్తేనే వరద ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన గుజరాత్ రాష్ట్రాన్ని గురించి ఇదే మా నమూనా అభివృద్ధి అని చెప్పుకుంటున్నారా? ఈరోజు భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సంస్థలను అమ్ముకోవడం, జలసాలు చేయడం, ఎంజాయ్ చేయడం, ఓన్లీ అధికారం కోసమే ఈ పార్టీని కూలుదామా, ఈ ప్రభుత్వాన్ని కూలదొద్దామా, ఎప్పుడు బై ఎలక్షన్ చేద్దాము, ఎప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేద్దాము, ఎప్పుడు యువతను మతం మత్తులో ముంచుదాము, దేశభక్తి ముసుగులో వాళ్ళ మీద ఒక మంత్రాన్ని జరుగుదామనే రీతిలో ఉంటున్నారు. నిజంగా మీరు దేశభక్తికి పేటెంట్ హక్కులా? మీరు సెప్టెంబర్ 17th అని తీసుకున్నారు, సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం జరిగినప్పుడు మీ అస్తిత్వం ఎక్కడ, మీ పార్టీ పుట్టుక ఎక్కడ, అసలు మీకు విమోచన దినానికి ఏం సంబంధం? అంటే ఏం లేదు, వాళ్ళు ఒప్పుకున్నారు, ఎంఐఎం నేతలు ఒప్పుకున్నారు కాబట్టి లోపల ఒప్పుకున్న తర్వాత మీరు బయటకు వచ్చేసి మేము చేస్తున్నామని చెప్తున్నారు. ఇది కూడా ఎంఐఎం నేతలతో లోపాయికారిగా మీరు చేసుకున్న ఒప్పందం. ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఈ సంవత్సరం ఎందుకు ముందుకు వస్తున్నారు? మీరు చేసిన తర్వాత ఎంఐఎం నేతలు బయటకు వచ్చి ఎందుకు ప్రకటించిండు? ఇవన్నీ లోపల జరిగే విషయాలు తెలియదా? మీరు ఎంఐఎం, మీరు టిఆర్ఎస్, మిగతా అన్ని తోక పార్టీలు అన్ని కలిసి ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేద్దామని చూసిండ్రు. కానీ ఈరోజు భారత్ జోడో యాత్రలో అడుగడుగున రాహుల్ గాంధీకి నీరాజనం పలుకుతున్నారు. ఆయన వేసిన ప్రతి, ఆయన వెళ్లే స్టైల్ గాని, ఆయన కలుపుకునే విధానం గాని, ఈరోజు ఫోటో షూట్ కు పరిమితమైన మోడీ ఎక్కడ బ్రేవ్ గా ధైర్యంగా ఏ రకంగా ప్రజల మధ్యలోకి మీకు అంత తలనొప్పి ఉంటే ఫోటో షూట్ చూసుకోండి, మీ మోడీ గారిది జరగండి జరగండి అని పక్కకు జరపడం, మళ్ళీ దాన్ని పదే పదే ట్రయల్ చేయడం, ఇదా మీ మోడీ గారు చేసేది? ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ పెట్టమని చెప్పండి. రాహుల్ గాంధీ గారు కూర్చుంటారు, మీ మోడీ గారు కూర్చుంటారు. ప్రాంప్టర్ లేకుండా మాట్లాడే మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రి. మీకు బాగా ఎట్లా ఉన్నదంటే లోపల అహంకారం, మితిమీరిన అహంకారం ఉంది. దేన్ని చూసుకొని? ఈవీఎం ట్యాంపరింగ్ లను చూసుకొని, ఈడీని చూసుకొని, సిబిఐని చూసుకొని, మీ అండ్ సిస్టర్ లాంటి సంస్థలను చూసుకొని మీకు అహంకారం బాగా పేటరేగిపోతుంది. కానీ ప్రజలు త్వరలో బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీకి మోడీకి పోలికే లేదు. రాహుల్ గాంధీ గారు అత్యున్నత స్థానంలో ఉన్నారు, మోడీ గారు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. కనీసం ప్రజల మధ్యలోకి వచ్చే ధైర్యం చేయలేని మోడీ గారి గురించి మేము మాట్లాడడం కూడా దండగా ఈరోజు. మాట్లాడవచ్చా? ఓకే, మీరు మాట్లాడండి, మీ తర్వాత దినేష్ మాట్లాడతారు, ప్లీజ్. సార్, ఒకటి, 2014 నుండి 2020 వరకు దాదాపుగా 135,000 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసింది మూర్తి గారు. మీరు బాగా స్టడీ చేసి ఉంటారు, మీకు ఇంకా బాగా తెలిసి ఉంటారు నాకంటే కూడా. ఇన్ఫాక్ట్ రెండోది, ఎక్కడ కూడా అవినీతి కానీ అక్రమాలు జరిగినటువంటి సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయ్ మాల్యా కేసులో లేకపోతే నీరవ్ మోడీ కేసులో అని తీసుకుంటే 23,000 కోట్ల రూపాయలను ఈడీ అటాచ్ చేసి బ్యాంకులకు అప్పచెప్పింది. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉండొచ్చు. సో ఈ రకంగా మేము ఒక ప్రొయాక్టివ్ గవర్నమెంట్ నడిపిస్తున్నాం మూర్తి గారు. సరే, ఆరోపణలు ఉంటాయి, అదంతా ఒక గొప్పవేత్తు. సరే, రాజకీయ పార్టీలుగా ఒకవేళ మా వైపు ఏమైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు చేయొచ్చు, నేను దాన్ని తప్పు కూడా పట్టట్లేదు. సో ఇన్ని ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారి గురించి దాన్ని చూస్తే నిజంగా కూడా జనాలు నవ్వుకుంటారని నేను అనుకుంటాను. సరే, వారి యొక్క నాయకుడి గురించి నేనేం తప్ప చేసి చెప్పట్లేదు, రాహుల్ గాంధీ గారు కష్టపడుతుంది నేను కాదనట్లేదు, దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. అంత ఈరోజు నిన్ననే వచ్చింది బ్లూమ్స్బర్గ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. బ్లూమ్స్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు సారీ అన్ని దేశాధిపతుల కంటే పై స్థానంలో ఉన్నారు, టాప్ 1 లో బ్లూమ్స్బర్గ్ లో ఉన్నారు. రాహుల్ గాంధీ పేరు చివరికి కింద మొదటి పేరు ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా స్థానం ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా స్థానం ఏంటి? లేదు కదా. సో అటువంటి సందర్భాలలో వీళ్ళు మాట్లాడడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా అయితే నాకు అనిపిస్తా ఉందండి. ఓకే దినేష్. మూర్తి గారు, ఇందాక సరే రౌలి గారు చెప్పారు,
దానిపైన మాట్లాడుతూ బీజేపీ మిత్రులు మేము ఒక నిమిషం మేము వెనకటి తీసుకొచ్చామన్నా కదా. ఇంకొకటి నిన్న ఒక క్లారిటీ కోసమే అడుగుతున్నాను, ప్రతి 8 సంవత్సరాలలో ఎప్పుడు జరగని హైదరాబాద్ విమోచన ఉత్సవాలను ఈ సంవత్సరమే ఎందుకు జరుపుతున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వారు రమణి గారు మాట్లాడుతున్నారు. సో వీళ్ళకు దేశం కావచ్చు, దేశ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ విమోచన, తెలంగాణ సాయుధ తెలంగాణ పోరాటంలో అసలు మీకేం సంబంధం, మీరు ఎప్పుడు పుట్టారని అడుగుతున్నారు. మూర్తి గారు 2 విషయాలు చెప్తాను. నేను ఇన్ఫాక్ట్ నేను చెప్తాను, మేము తెలంగాణ ఉద్యమం అంటే మొదటి దశలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే తెలంగాణ విమోచన ఉద్యమం జరుగుతున్నప్పుడు మా పార్టీ లేదు, మేము ఎక్కడ ఉంటాం సార్? మీరు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు అని ఆమె అడిగారు. అది మీ తల్లిదండ్రులు కాంగ్రెస్ విమోచన చేయించింది. దానికి నేను క్లారిటీ ఇస్తాను, మీ తల్లిదండ్రుల పెళ్లికి నువ్వెందుకు రాలేదా అన్నంత హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. రెండో విషయము, తెలంగాణ విమోచన దినోత్సవం 8 సంవత్సరాలలో ఎప్పుడు చెప్పలేదు, ఈ సంవత్సరమే ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ఒక అవివేకమైనటువంటి ప్రశ్నలు చెప్తున్నారు చూసినా. దానికి ఏమైందంటే, ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర ఆజాదీ అమృత మహోత్సవ భాగాలుగా గత సంవత్సరం ఆగస్టు 15 నుండి ఈ సంవత్సరం ఆగస్టు 15 వరకు సంవత్సర కాలం పాటు ఆజాదీ అమృత మహోత్సవం. అట్ ద సేమ్ టైమ్ తెలంగాణ విమోచన ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం నిన్న ఆగస్టు 15 నుండి మిత్రుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, తెలంగాణలో ఆత్మహత్యల విషయంలో మాట్లాడుతూ తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగినాయి అనే మాట మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు మామూలు ఆత్మహత్య, నేను రైతుల ఆత్మహత్య విషయంలో పార్లమెంట్ లో వీళ్ళ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ప్రకారం తెలంగాణలో 64.35% రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి 5 ఏళ్లలోనే రైతుల ఆత్మహత్యలు 64.35% తగ్గినాయి. 2015లో తెలంగాణ రాష్ట్రంలో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే గత పరిపాలకుల దుష్పరిపాలన వల్ల అది 2019-20కి వచ్చే నాటికి 499కే పడిపోయింది. అంటే రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నాయి అనేది సంతోషకరమైన వార్త, వాళ్ళు దాన్ని ఆనందించాలి, అంతేగాని ప్రతిదానిలో భూతద్దంతో పెట్టుకుని చూడాలనే ప్రయత్నం చేయడం కరెక్ట్. రెండోది, ఇందాక సోలంకి శ్రీనివాస్ మిత్రుడు చెప్తూ ఏమన్నాడంటే, మేము ఈడీ ఆస్తులు అటాచ్ చేసింది మా దగ్గర నుంచి ఎవరిని విత్డ్రా చేసుకోలేదన్న, మరి కాదు 12 లాక్ క్రోర్స్ రైట్ ఆఫ్ ఎట్లయింది మూర్తి గారు? హౌ మచ్ డిడ్ ద రికవర్ అవుట్ ఆఫ్ ది 12 లాక్ రైట్ ఆఫ్స్? 12 లాక్ క్రోర్స్ మళ్ళీ మామూలు విషయం కాదు, అవుట్ ఆఫ్ ది 12 లాక్ క్రోర్స్ ఎంత రికవర్ చేసి వాళ్ళు? దట్ ఈస్ అరౌండ్ 6.7 లాక్ క్రోర్స్ ఓన్లీ. వాట్ అబౌట్ ద రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది 5 లాక్ క్రోర్స్? ఈ విధంగా అవన్నీ కూడా వెనకకు రావాలి కదా. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏమైనా మాట్లాడుకుంటే ఈరోజు ఇది ఏవైతే ఉన్నాయో మేము అన్నీ చేస్తున్నాం అంటున్నారు, బట్ వాట్ అబౌట్ మోడీ గారు ఎన్నికలకు పోయినప్పుడు ఆ రోజు ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో, బయట దేశాలలో ఉన్న నల్లధనం మొత్తం వెనుకకు రప్పిస్తా 100 రోజులు, అది కనుక రప్పిస్తే ఇక్కడున్న పేదలందరి అకౌంట్లలో 15 లక్షలు వేయొచ్చు అన్నాడు, అదొక మాట అయితే. రెండవది, ఆ నల్లధనం అంతా వెనుకకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే శాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ట్యాక్స్ కట్ అవుతుందో, వాళ్ళకి నేను 10-15% ఇన్సెంటివ్ కింద ఇస్తా వాటిలో నుంచి అన్నారు. మరి వాట్ అబౌట్ ఇట్? అక్కడి నుంచి ఏం రాలేవు కదా పార్లమెంట్లో, వీళ్ళు ఆన్సర్ చెప్పారు కదా, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎస్టిమేట్ ఆఫ్ హౌ మచ్ బ్లాక్ మనీ స్టాష్డ్ ఇన్ అబ్రాడ్ అనేది. సో ఆ విధంగా ఒకటి పోయింది. రెండవది వచ్చేసి శ్రీనివాస్ అడిగింది ఏంటంటే, మీరు పదే పదే ఈడీని దుర్వినియోగం చేస్తున్నాను అంటున్నారు, ఈడీ మీద కేసులు ఉన్నాయి ఆ నాయకులు ఎవరైనా బీజేపీలో చేరారు కదా అని, ఎవరి మీద విత్డ్రా చేసుకోలేదు కదా ఒక్కటి చెప్పండి అంటున్నాడు. నో, నేనేమంటున్నా దానికి ఎగ్జాంపుల్ చెప్పా కదా మూర్తి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హిమంత బిశ్వాస్ శర్మ అస్సాంలో కాంగ్రెస్ సాయంలో మంత్రిగా ఉండగా ఆయన ఈ వాటర్ గేట్ కుంభకోణం పాల్పడ్డాడు అనేసి బీజేపీలు పెద్ద బుక్లెట్ రిలీజ్ చేశారు. ఐ విల్ సెండ్ హిమ్ ద కాపీ ఇఫ్ హీ నీడ్స్ ఇట్. కానీ ఆ తర్వాత అదే హిమంత బిశ్వాస్ శర్మ ఏదైతే ఈడీది మొదలైందో బీజేపీలో జంప్ అయ్యాడు. ఈరోజు ఏమయ్యాడు? అస్సాం ముఖ్యమంత్రి బీజేపీకి, శువేందు అధికారి, మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రిగా ఉండే, నారదా స్కామ్ విషయంలో ఈడీ నోటీసులు ఎప్పుడైతే వచ్చినాయో ఓన్లీ మెల్లగా బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఇలా అతనిపైన ఇంక్వైరీనే లేదు, అతనిపైన పురోగతే లేదు ఆ కేసులో. తర్వాత ఇక్కడ తీసుకుందాం పని, పక్క రాష్ట్రంలో బీజేపీలో జాయిన్ చేసుకున్నారు, ఈడీ నోటీసులుండి కోర్టు కేసులుండి కోర్టులో శిక్షపడిన వాళ్ళని ఇద్దరిని చేర్చుకున్నారు కదా, సుజనా చౌదరి అండ్ సీఎం రమేష్. ఆ తర్వాత మహారాష్ట్ర, మహారాష్ట్రలో ఈరోజు ఏక్నాథ్ షిండే వెంబడి పోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లు కూడా మనం ఎక్కడో స్మృతిమదాన పోలే, ఈరోజు కూడా సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, మాకు ఈడీ నోటీసులు వస్తున్నాయి, మమ్మల్ని ఊరికే వేధిస్తున్నారు,
మమ్మల్ని ఊరికే కోట్ల చుట్టూ తిప్పుతున్నారు, మా కుటుంబ సభ్యులను బాధ పెడుతున్నారు, అందుకని మీరు కాంగ్రెస్ని వదిలేసి మీరు బీజేపీలో కలిసిపోండి అనేసి ఆ ఎమ్మెల్యేలు కోరినా కూడా ఉద్దవ్ థాకరే ఒప్పుకోలే. దానికోసం ఏం చేశారు, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో వాళ్ళందరినీ పక్కకు తీసుకుపోయి ఈరోజు ఆ ఈడీ ఎవరెవరైతే నోటీసులు ఉన్నాయో వాళ్ళందరినీ ఈరోజు ప్రభుత్వంలో చేర్చుకున్నారు. సో ఈజ్ దిస్ నాట్ వాళ్ళ ట్రాన్స్పరెన్సీ ఉన్నది అనేసి మాట్లాడే హక్కు ఉన్నదా మూర్తి గారు? రెండవది, ఈరోజు మనం చూస్తున్నాం వేలాది కోట్ల విలువైన వేలాది కేజీల డ్రగ్స్ గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో పట్టుబడుతున్నాయి, మరి వాటిపైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ జరగదు, వాటిపైన ఎందుకు ఈడీ ఎంక్వైరీ జరగదు? ఇటువంటివన్నీ కూడా ప్రశ్నలు సమాజం లేవనెత్తుతుంది కదా, దానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది కదా, మరి అది ఎందుకు చెప్తలేరు మూర్తి గారు? అట్ ద సేమ్ టైం కోల్గేట్ విదేశాల నుండి కోల్ మన దేశంలో సమృద్ధిగా కూడా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ కూడా విదేశీ బొగ్గుని మనం కొనాల్సిందే, రాష్ట్రాల మీద 10% కొనాల్సిందే మీరని హుకుం జారీ చేశారు కదా. మేము తీసుకోము అంటే మీకు కోత విధిస్తాము, మేము ఇవ్వాల్సిన పవర్లు అనేసి బెదిరించారు కదా రాష్ట్రాలని. శ్రీలంకలో అదానికి ఏదైతే పవర్ ప్రాజెక్ట్ కేటాయించారో దానిపైన స్వయంగా ఆ దేశానికి సంబంధించిన పవర్ బోర్డ్ చైర్మన్ చెప్పడం జరిగింది కదా. మోడీ గారు ఏదైతే చెప్పడం జరిగిందో ప్రధానమంత్రి రాష్ట్రపతి నా మీద ఒత్తిడి చేశారు అదానికే ఇవ్వాలనేసి. మరి ఇటువంటి వాటిపైన ఎక్కడ దర్యాప్తులు జరగవెందుకు మూర్తి గారు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి కదా. నిజంగా మేము నిజాయితీ పరులం, సచ్చీలురం, పాలతో గడిగిన మేము పునీతులం అనేసి మాట్లాడినప్పుడు మరి వాటిపైన ఎంక్వైరీలు చేపియొచ్చు కదా. రాఫేల్ స్కీమ్ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని కోరారు కదా, మరి నిజంగా మీ దగ్గర ఎటువంటిది జరగకపోయి ఉంటే దానిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయలేదు? అది ఎక్కడ ఇచ్చిందండి టెక్నికల్ పాయింట్ మీద? అది కూడా వాళ్ళు ఇవ్వలేదు అనేసి తర్వాత తెలిసింది, క్లరికల్ ఎర్రర్ చెప్పారు అక్కడ. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మళ్ళీ తీసుకుందాం, వీళ్ళు ఏమైనా మాట్లాడితే ఆ రోజు 2G స్కామ్ ని ఎంత హైలైట్ చేశారండి. 2G స్కామ్ ఆ రోజు 2G 1.7 lakh crores విషయంలో దాన్ని అంత చేస్తే, ఈ రోజు 5G వచ్చేసి అది 2.4 lakhs కే వీళ్ళు కేటాయించేస్తున్నారు కదా, మరి ఈజ్ దట్ నాట్ ఎ స్కామ్? దానిపైన కూడా విచారణ కమిటీలు ఏమంటే ఒప్పుకోలే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.